అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నది వాళ్ళు మొదటి నుంచి కూడా మీపై చేసినటువంటి అభ్యర్థులు. దానిపై మీరేం చెప్తారు? నేనే చెప్పే అసెంబ్లీలో 4-8 బ్లేడ్ పెట్టి గీసుకోనాదన్న, నా గురించి ఏదో చెప్తే 4-8 బ్లేడ్ గీసుకోరా, ఏం రండి మాట్లాడదాం అన్నాను. సమాధానం లేదు, పారిపోయారు. నేను అడుగుతా ఉన్నా, కోర్టు చెప్పింది కదా, మరి 3 ఏళ్ళు అయింది కదా, రకరకాల కమిటీలు వేసి నీ మంత్రుల కమిటీలు వేసి అంటే నీ జేబు సంస్థలాగా ప్రభుత్వాన్ని నడుపుకుంటూ తప్పులు ఉన్నాయి అని ప్రచారం చేసావు. ఒక్కటన్నా ఒక ఇంటర్కు వాసి కూడా నువ్వేమి రుజువు చేయలేకపోతున్నావు. నీ మీద 150 కేసులు పడతా ఉంటే, నీ మీద జడ్జిమెంట్లు వస్తావంటే సిగ్గులేదు నీ ప్రభుత్వానికి. జడ్జీల మీద ఆరోపణలు చేశావు, పబ్లిక్ మీద ఆరోపణలు చేశావు, ఏదైనా రుజువు కాలేదు కదా. ఇదన్నీ తప్పుడు ఆరోపణ. పైగా ఒక కులం అన్నావు అక్కడ, అక్కడ కమ్మవాళ్లే ఉన్నారన్నట్టుగా దుష్ప్రచారం చేశావు. ఇవాళ కమ్మవాళ్ళు ఎంత పర్సంటేజ్ అక్కడ? 10%. భూములు ఇచ్చిన దాంట్లో 28,000 మంది దళితులు, బలహీన వర్గాలు. భూములు ఎవరైతే ఉచితంగా ఇచ్చిన వాళ్ళు 28,000 మంది దళితులు, అరెకరం 2 ఎకరాల లోపల ఇచ్చిన వాళ్ళే ఎక్కువ మంది. అగ్రవర్ణాలు అంతా కలిపితే కూడా 20%. దాంట్లో కమ్మవాళ్ళు ఎంత? కాపులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కమ్మవాళ్ళ కంటే రెడ్లు ఎక్కువ ఉన్నారు అక్కడ. ఈ ఒక దుష్ప్రచారం చేసి దాన్ని చావగొట్టారు. అసలు ఏం కాలేదు, అబ్బే ఊరికే ప్రచారం చేశారన్నారు. మరి అక్కడ కట్టిన భవనాలన్నీ జడ్జి బంగ్లాలు కడతా ఎందుకు ఆపేశాం? ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలు కట్టిన క్వార్టర్స్ పూర్తయిన దాన్ని ఎందుకు హ్యాండ్ఓవర్ చేయలేదు? గెస్టెడ్ ఆఫీసర్లకు, ఐఏఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్ కట్టిన బిల్డింగ్లన్నీ ఎందుకు వదిలేసావు? హైకోర్టు భవనం నిర్మాణం అవుతా ఉంది, ఎందుకు ఆపేశావు? ఎన్జిఓల కోసం కట్టిన క్వార్టర్స్ అన్ని ఆపేశావు? వేస్తున్న రోడ్లని 8-లేన్ రోడ్లు 6-లేన్ రోడ్లని ఎందుకు ఆపేశావు? కొండవీటి వాగు పథకం చేశారు కదా, ఎక్కడన్నా 6 ఏళ్ళలో ఎప్పుడంతా వరద వచ్చిందా, చుక్క నీరు నిలబడింది ఆ ప్రాంతంలో? ఉంపు ప్రాంతం అని ప్రచారం చేసావు, పునాదులు భవనం అని చెప్పావు. పునాదులు బాగుండకపోవటం ఏంటి? పైన 5 అడుగులు కింద అంతా గ్రావెల్ కొండలు. అలా తప్పుడు ప్రచారం చేసి అమరావతిని దెబ్బతీసిన ముఖ్యమంత్రి ఒక శాడిస్ట్. ఈజ్ ఏ శాడిస్ట్. శాడిస్ట్ అంతే. ఒక ఉగ్ర మోకలను పోగేసుకొని ప్రచారం చేసుకొని ఇవాళ రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నాడు. రాష్ట్రం చిన్నాభిన్నమైపోతుంది, పెట్టుబడిదారులంతా పారిపోతూ ఉన్నారు. ఇండస్ట్రీ పెట్టేవాడు ఈ రాష్ట్రంలోకి రావటంలే. కరెంటు కోతలు, వెతలు మొదలైపోయినాయి. ఇంకా ఎండలు పూర్తిగా రాకతలకే కరెంటు కోతలు, ధరలు ఆకాశానికి వెళ్ళిపోయినాయి, లంచాలు పెరిగిపోయినాయి. మైనింగ్, ఎవరన్నా మైనింగ్ పెడితే వాడి మీద దాడి చేసి మైనింగ్ స్వాధీనం, ఎవడన్నా హోటల్ ఉంటే సినిమా హాళ్ళు ఉంటే అవి కబ్జా చేయటం. రాష్ట్ర సంపద అంతా జగన్మోహన్ రెడ్డి బంధుజనాన్ని కట్టబెట్టేదారి కార్యక్రమం నడుస్తూ ఉంది. మైనింగ్ వాళ్ళని బెదిరించడం, హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, దానికి ఇక్కడ వంతాడ లేదా చేమకుర్తి, అలా హోటల్స్ ఎక్కడ చూసినా హోటల్స్ అన్నీ ఇలా పరవైపోతున్నాయి. మంచి మంచి పెద్ద హాస్పిటల్స్ అన్నీ ఈయన జనం దబాయించి గుంజుకుంటూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ సంస్థలన్నింటినీ కూడా కబ్జా చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. లేదు ఆదానికి కట్టబెడుతున్నాడు. ఏదైతే విశాఖపట్నం ఫోర్ట్ని, గంగవరం ఫోర్ట్ని ఎలాగా అయినకాడికి కట్టబెట్టాడు, కృష్ణపట్నాన్ని ఎలా కట్టబెట్టాడు, కాకినాడని హెట్రోకి ఎట్లా కట్టబెడతా ఉన్నాడు పారసాద రెడ్డికి, ఇవన్నీ మనకు చూస్తున్నాం. అందువలన ఈ దోపిడీ, ఒకే బంధుజనానికి దోచే విధానంలో ఈయన కార్యక్రమం నడుస్తూ ఉంది. తీవ్రంగా అన్యాయం జరుగుతుంది.